కార్యక్రమానికి విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వయ్యలు వైఎస్ జగన్ రెడ్డి గారికి ప్రతినిధులందరితో కలిసి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి నేడు విచ్చేశారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించి గౌరవ ప్రజాప్రతినిధులందరూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారు ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా పామరు గ్రామంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023 త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు,
శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, కృష్ణా జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు మైనారిటీ వంటి విభిన్న వర్గాలకు చెందిన వారు పేదరికం తమ పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదనే సంకల్పంతో తమరు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులు చెల్లించవలసిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నందుకు కృష్ణా జిల్లా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటి వరకు 182,996 మంది పేద విద్యార్థులకు 411.29 కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా జిల్లా పామరు వేదికగా ఎంపిక చేసి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, విద్యార్థుల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పేదరికం తమ పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదనే సంకల్పంతో తమరు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులు చెల్లించవలసిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నందుకు కృష్ణా జిల్లా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటి వరకు 182,996 మంది పేద విద్యార్థులకు 411.29 కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా జిల్లా పామరు వేదికగా ఎంపిక చేసి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, విద్యార్థుల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన ఏవేని వీక్షిద్దాం.